వెల్కమ్ బ్యాక్ దేవేంద్ర రెడ్డి గారు. సో తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి, ఆగమవద్దు అనేది మంత్రులు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీరు జనసేనతో పొత్తు, వాళ్ళు వైఎస్ఆర్ టైపు సపోర్ట్ అని, టీడీపీ పోటీలో లేదని, ఇవన్నీ అసలు మీరు ఒక విషయం చూస్తే అక్కడ ఈ మధ్యకాలంలో నాకు తెలిసి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆ మాట అంటున్నప్పుడు పక్కనున్న కొంతమంది మంత్రులు అయితే జల్లు మనాలు భయపడుతున్నారు వాస్తవంగా. ఎందుకంటే తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎక్కడున్నారు? ఇవాళ మొత్తం పోయి ఆ టీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అయ్యారు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. మీకు నేను కొన్ని పేర్లు చెప్తాను, ఆ విషయం మీరు చూడు. నాకు ఇందాక ఆ సందర్భంలో నేను గుర్తొచ్చి రాసిన కొన్ని, ఎర్రబెల్లి దయాకర్ రావు, నామ నాగేశ్వరరావు, వనమ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, ఇవాళ పువ్వు అని బాగా పొగిడిండు కదా ఆ పువ్వుని, ఇవాళ గాంధీ ఎమ్మెల్యే, గంగుల కమలాకరు, గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ వెళ్ళిన అడుగుపెట్టనే లే కరీంనగర్లో. జోగ్రామన్న వ్యతిరేకించండి, మొదట్లో జోగ్రామన్న కూడా చాలాసార్లు అడ్డుకుంటూ రాళ్ళు కూడా కొట్టించండి వీళ్ళ మీద. సవితా ఇంద్రారెడ్డి ఎవరు, తాండూరు మహేందర్ రెడ్డి ఎవరు, పల్లారాజేశ్వరరెడ్డి వీళ్ళని ఎంత వ్యతిరేకించిందంటే అంత వ్యతిరేకించింది. ఇవాళ పోయి ఏడ కూర్చున్నాడు, ఆయన ఫైల్ పట్టుకొని తిరుగుతుండే వెనకాల. సో గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇవాళ కౌన్సిల్ నడిపేటోళ్ళంతా తెలంగాణ వ్యతిరేక శక్తులే. ఇవాళ శాసనసభ నడిపే వ్యక్తి ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి. మరి తెలంగాణ వ్యతిరేకి కదా, మరి మీకు అనిపించలేదా? మరి వీళ్ళందరిని తెచ్చుకొని ఇవాళ మనం పెట్టుకున్నాం తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని, మరి మనం ఎట్లా పరిపాలన చేస్తాము, తెలంగాణ ప్రజానీకానికి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి మరి అనిపించలేదా? తెలంగాణ ఉద్యమకారులు, మిత్రుడు బాలరాజ్ యాదవ్ మాట్లాడుతున్నారు, పాప ఆయన నిజంగా చాలా బాగా కష్టపడ్డాడు. ఏం లేదు, గిట్ల కూర్చొని మాట్లాడే అవకాశాలు తప్పిస్తే ఏం రావన్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసిర్రు కదా మొన్న కూడా 68 మంది ఎవరైతే టీఆర్ఎస్ వద్దనుకుర్రో నాడు, నేడు ఇవాళ వచ్చి ఎవరైతే మైగ్రేట్ అయ్యారో బీఆర్ఎస్ పార్టీలోకి, వాళ్ళకే మళ్ళీ టికెట్లు వచ్చినాయి. పాపం ఇలాంటి మిత్రులు అందరూ ఊకే కూర్చొని ఏదో లో కింద గ్రౌండ్లో పనిచేసుకుంటూ ఉండాల్సిందే తప్ప మరి వీళ్ళందరికీ ఎందుకు ఆయన అవకాశం ఇస్తలేడు? ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడే ఈ తెలంగాణ నినాదం గుర్తొస్తుంది. ఈ తెలంగాణతోన పని అయిపోయింది, మనం అనుకున్నది సాధించినాము, ఇప్పుడు మనం అందరం ఒక కుటుంబం అన్నటువంటి పెద్ద మనిషి మరి ఇవాళ ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన శాంతిటి కోల్పోతాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మొదట్లో ఉండే 2014 రోజున, ఆ రోజు తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఆ ఎన్నికలకు పోయినప్పుడు అందరు అనుకురు ఎస్ మనం అంత కొట్లాడినాం కనుక అని చెప్పి ఆ రోజు ఆ బార్డర్ మెజార్టీ ఇచ్చారు ఆయనకు. తర్వాత ఈ టీడీపీ ఉంటే ప్రమాదం అని చెప్పి టీడీపీని మొత్తం ఖతం చేసేసాడు. తర్వాత కాంగ్రెస్ ఉంటే ప్రమాదం అని 2018 ఎన్నికల తర్వాత బాగా చెప్తా సీఎల్పీనే మర్జి చేసేసాడు. ఇంకా ఆయన ప్రజాస్వామ్యం ఉండొద్దు, తర్వాత నాయకులు ఉండొద్దు, ఆయన చెప్పిందే వేదం, ఆయన మాట్లాడిందే టీవీలు చూపించాలి, ఆయన ఏం చెప్తే అది పత్రికలు రాయాలి. ఇంత మోనోపోలీ గవర్నమెంట్ అంటే కింగ్డమ్స్ కూడా ఇట్లా చేయవు. నేను మిడిల్ ఈస్ట్లో వర్క్ చేసిన ఇంటెలిజెన్స్లో, కానీ కింగ్డమ్స్ కూడా ఇట్లా చేయవు. ఇంత రాచరిక పరిపాలనని ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంత అవహేళన పరుస్తూ, ప్రజల్ని మభ్యపెడుతూ, ఇంత దారిదోపిడీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని నేనే నా ఆయంలోనే ఏదో చేయాలని పోతే ప్రకృతి అనేది ఒకటి ఉంటుందన్న, ప్రకృతి ఒకటి అబ్జర్వ్ చేస్తుంటుంది ఎప్పుడు కూడా. తనను కాదని ఏది చేసినా సమాజాన్ని కాదని, ప్రజల సొమ్మును వృధాగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేసి తనే ఏదో మొత్తం నిర్మించినట్టు ఆ పిట్టల దొర టోపీ పెట్టుకుని ఆయన ప్రజెంటేషన్ ఇస్తుంటే ఆనాడే చాలా మంది మేధావులు వ్యతిరేకించారు. కేసీఆర్ ఒక ఇంజనీర్, వన్ ఇంజనీర్ కెన్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ బట్ చీఫ్ మినిస్టర్ కెనాట్ బికమ్ ఏ ఇంజనీర్ అనేది కేసీఆర్ గారు ఆ లాజిక్ మర్చిపోయినరు. ఈ రోజు పరిస్థితి కాళేశ్వరం మీద మాట్లాడతలేడు, కనీసం కాళేశ్వరం ఎటు ఎక్కడ పర్రెలు వాచిందో కూడా ఆయన కనీసం విజిట్ చేసి చెప్తలేడు. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు అని చెప్పి ఏ మాట అయితే వాడుతున్నాడో దానికి కేసీఆర్ గారు బేషరతుగా ఇంకా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తను టీఆర్ఎస్ అనే పదాన్నే డిలీట్ చేసినాడు, ఇవాళ బీఆర్ఎస్ పదానికి వచ్చినాడు. ఆయన తెలంగాణ వ్యతిరేక శక్తులు అంటే తెలంగాణ ప్రజలనే కాదు, ఇక్కడ ఉంటున్నటువంటి ఇంకా సెటిలర్స్ అనే పదం కూడా ఇంకా వాడకూడదు వాస్తవంగా. ఎందుకంటే మీరు మనం మ్యాక్సిమం చూసినాం ఇక్కడ, ఇవాళ నిన్న మొన్న ఏదో 20 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు కాదు, దాదాపు 50 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు కనుక ఈ సెటిలర్స్ అనే పదాన్ని కూడా వాడద్దు. ఎస్ జనసేనతో పొత్తు పెట్టుకుంటే తప్పేముంది? జనసేన ఏమన్నా పాకిస్తాన్ పార్టీయా? జనసేన భారతదేశంలో విలీ ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి పార్టీ కాదా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆధార్ కార్డులు లేవా? ఓటు హక్కు లేదా? వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ ఆల్ ది రైట్ టు జాయిన్ విత్ అస్. మీకేం ప్రాబ్లం అండి? నాకు అర్థం కాదు, ఎందుకు మీకు ఏమైనా భయం అవుతుందా? ఇవాళ మీరు చూడండి, ఈటల రాజేందర్ ఇంత మాట్లాడుతున్నాడు కదా మూర్తి గారు, మీరు చూడండి, ఇవాళ ముఖ్యమంత్రి ఓడిపోతున్నాడని సర్వేలు చెప్పంగానే ముఖ్యమంత్రి గారి గొంతులో, మీరు ఆయన స్పీచ్లు కూడా వినండి, ఇవాళ వాయిస్ లేదు. గజ్వెల్లో ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతోన ఆయన ఇలా గెలవబోతున్నాడు, ముఖ్యమంత్రి ఓడిపోతుందంటే తట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు కొలుగురు అనే ఒక గ్రామంలో
హరీష్ రావు గారు దాన్ని దత్తతకు తీసుకుని 70 ఇండ్లు కూల్చేసిండు అక్కడ, నేను కొత్త ఇండ్లు కట్టిస్తాను. ఇవాళ 9 గంటలకు రాజేందర్ గారి షెడ్యూల్ ఖరారైతే గజ్వేల్ వస్తున్నానంటే, ఇవాళ దాదాపు 10,000 మంది యువకులు ఇవాళ అక్కడ రాజేందర్ గారిని కలిసే ప్రయత్నం చేసిర్రు, ఆ మీటింగ్ సక్సెస్ చేసిర్రు. ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు గజ్వేల్లో కేసీఆర్ ని తుక్కుతుకు ఓడగొట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇవాళ హరీష్ రావు దత్తతకు తీసుకున్న గ్రామంలో ఉన్న ఇండ్లు కూలగొట్టి ఇవాళ వాసాలమర్రిలో ముఖ్యమంత్రి అట్లే చేసి ఇవాళ అక్కడ ఇండ్లు కట్టియకుండా వాసాలమర్రి గ్రామ ప్రజల్ని మోసం చేసి, ఇవాళ కొలుగూరు గ్రామంలో హరీష్ రావు మోసం చేసి, ఇంత మోసాలకు పాల్పడుతున్న వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఇంకా ప్రజల్లోకి పోయి మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారండి, నాకు అర్థం కాదు. ఇంత పచ్చి మోసము, అబద్ధాలు, నోరు ధరిస్తే అబద్ధాలు. ఇంకా ఈ తెలంగాణ ప్రజలారా, మీరు ఒకటి గమనించండి, ఈ కల్వకుంట్ల కుటుంబం చెప్పే మాటలన్నీ కూడా ఇవి మోసపూరితమైనటువంటి మాటలు, ఏ మాటకు కూడా శాంటిటీ ఉండదు. ఈ రోజు గడిస్తే చాలు, రేపు ఏదైనా కానీ మనం ఏమైనా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక దీంతో ఉంటారు తప్ప, వీళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు మిత్రులారా. ఈ టీఆర్ఎస్ వర్సెస్ ఏదైతే బీఆర్ఎస్ ఉందో, ఇవాళ ఈ బీఆర్ఎస్ అనే పార్టీని శాశ్వతంగా ఇంటికి పరిమితం చేయకపోతే తెలంగాణని దారి దోపిడీ చేయడమే కాకుండా మరో వెనుజువలాగా తయారు చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మా తెలంగాణ ప్రజానీకానికి, యువతకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 100,000 కోట్ల ప్రజాధనాన్ని ఎవరి సొత్తు అనుకొని ఇవాళ మీరు ఓవర్ నైట్ మొత్తం మా ఇష్టరాజ్యంగాన్ని అని చెప్పి కట్టేసి ఇవాళ కమిషన్లు తీసుకొని బయటపడ్డరు. రేపు అది దాని పరిస్థితి ఏంది, దాని కనీసం ఇవాళ మన సెంట్రల్ నుంచి ఒక నివేదిక వచ్చింది, దాని మీద కనీసం స్పందన కూడా లేదు. ఏం చెప్పినారో దానికి కనీసం వివరించే ప్రయత్నం చేయట్లేదు. ఇవాళ కాంట్రాక్టర్లు, ఏ కాంట్రాక్టర్ అండి కాళేశ్వరం కట్టింది? ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ కాంట్రాక్టు, తెలంగాణ వచ్చినాక ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్లకు బిల్లులు రాలేదు. మొన్నటి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి 70 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల బిల్లులు ఆఫీ, ఇలా ఆయనని పరేశాన్ చేసి మొత్తం ఇవాళ తెలంగాణ కాంట్రాక్టర్లంతా బిచ్చగాలని చేసే ప్రయత్నం చేసి, ఇవాళ మెగా కృష్ణారెడ్డి అనే ఆంధ్ర కాంట్రాక్టర్ని తెచ్చి పెట్టుకున్నది మీరు కాదా? ఈరోజు సెటిలర్స్తోనా లేకపోతే జనసేనతోనో పొత్తు అంటే మీకు సెటిలర్స్ లా గుర్తొస్తున్నారా? మొన్నటి దాకానేమో ఇదంతా తెలంగాణ, ఎవరు ఏం చేసినా తెలంగాణలో చేయాలన్నాడు. మరి ఇవాళ ఎక్కడ పోయిందండి పవర్లూము, హ్యాండ్లూము, బ్రాండ్ అంబాసిడర్లు, ప్రతి ఒక్కరు, ఫిలిం ఇండస్ట్రీలు, ఇవన్నీ కూడా పొద్దున్నలేస్తే ఎవడెవరితో తిరుగుతుండండి? తేజరాజ్ ఎక్కడి నుంచి వచ్చిండు? కేటీ రామారావు ఎవరితోనండి ఫ్రెండ్షిప్ చేసేది? కేటీ రామారావు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుండు? ఇవన్నీ మోసపూరితమైన మాటలు. తెలంగాణ ప్రజల్ని పోయినంతగాల మోసం చేస్తూ ఇదే దగాకోరు పరిపాలన చేస్తామంటే తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మూర్తి గారు,